హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్స్ డైరీ అండి. ఇవాళ నేను మన ఇంట్లో ఉండేటువంటి వాటితోనే మన పిల్లల్లో అంటే 1 నుంచి 5 సంవత్సరాల్లో పిల్లల్లో వచ్చేటువంటి జలుబు దగ్గులకు హోమ్ రెమెడీస్ చెప్తాను. ముందుగా నేను వాడే వాటి గురించి విడివిడిగా వివరిస్తానండి. ఇది వామాకు, దీన్ని కర్పూరవల్లి ఆకు అని కూడా అంటారు. దీనికి వాములాగా ఘాటైన వాసన ఉంటుంది కాబట్టి వామాకు అని పిలుస్తాం మనం. అయితే ఇది చిన్నపిల్లల్లో జలుబు దగ్గుకి ఎలా వాడాలంటే, దీని రసాన్ని కనుక పిల్లలకి 2 పూట్లా తాగించినట్లయితే జలుబు దగ్గు తొందరగా తగ్గిపోతాయి. ముఖ్యంగా తమిళనాడులో చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఈ చెట్టు ఉంటుందండి. వాళ్ళకి పిల్లలకి జలుబు చేయగానే వెంటనే ఈ చెట్టే గుర్తొస్తుంది. ఈ ఆకు రసాన్ని ఇచ్చి పిల్లలకి జలుబు దగ్గు తొందరగా తగ్గడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు. మనం పసుపు గురించి తెలుసుకుందాము. పసుపు మనం రోజువారీ వంటల్లో మామూలుగా వాడుకుంటూ ఉంటాం కదండి. ఇది యాంటీబయోటిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాసినోజెనిక్ ఏజెంట్ కూడా. ఇది పిల్లల్లో జలుబు చేసినప్పుడు దీన్ని వాడినట్లయితే కఫాన్ని బాగా తీసివేస్తుందండి. ఇది అందుకని దీన్ని కూడా వాడాను నేను. ఇది తులసాకండి. నా దగ్గర కృష్ణ తులసి ఉంది కాబట్టి నేను అది తీసుకున్నాను. తులసి చెట్టుని మామూలుగా క్వీన్ ఆఫ్ హెర్బ్స్ అంటారు, ఎందుకంటే అన్ని చెట్లు డే లైట్ ఉన్నంత వరకు ఆక్సిజన్ని రిలీజ్ చేస్తే తులసి మాత్రం 24 గంటల్లో 22 గంటలు ఆక్సిజన్నే రిలీజ్ చేస్తుంది. అందుకే మన పూర్వీకులు కూడా దీనికి అంతటి ప్రాధాన్యతనిచ్చి పూజింపదగిన చెట్టులాగా భావించారు. ఇది రెస్పిరేటరీ ఎయిల్మెంట్స్లో అంటే ఆస్తమా, బ్రాంచైటిస్, ఇంకా చాలా చాలా రెస్పిరేటరీ ఎయిల్మెంట్స్లో చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీని రసం కూడా వామాకులాగానే తీసిచ్చినట్లయితే పిల్లల్లో జలుబు దగ్గు తొందరగా తగ్గిపోతాయి. అది ఎలానో చెప్తాను చూడండి. ఇది వామండి. మామూలుగా మనకు కానీ మన పిల్లలకు కానీ ఎప్పుడైనా ఇండైజెషన్ వల్ల కడుపు నొప్పి అనిపిస్తే వెంటనే వామే గుర్తొస్తుంది కదా. కొద్దిగా వాముని ఉప్పుని కలిపి తింటుంటాము. ఇది జలుబు కూడా బాగా పనిచేస్తుంది. ఎలానో చూద్దాము. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం ఆవిరి పట్టుకోవడం ఎలా అనేది తెలుసుకుందాము. దానికి చూసాం కదా, ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు పసుపును తీసుకోండి. అలాగే 7 నుంచి 8 వరకు వామాకును తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఈ వామాకు కనుక లేకపోతే దాని బదులుగా మీరు వామును కూడా వాడుకోవచ్చు. వామును తీసుకున్నట్లయితే 1 టీ స్పూన్ వరకు వామును తీసుకోవచ్చు. చూసారు కదా వాము. లేదా 7 నుంచి 8 వరకు వామాకును తీసుకోవచ్చు. ఏదైనా సరే ఒకటి వాడుకోండి, వాము లేదా వామాకును వాడుకోవచ్చు. ఇప్పుడు వీటిని 1/2 లీటర్ వరకు వాటర్ని తీసుకొని బాగా మరిగించుకోండి ఇవన్నీ వేసుకుని. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, అలా డైరెక్ట్గా మరిగించిన నీళ్ళని పిల్లల దగ్గరకు తీసుకురావద్దు. ఆ వేడి సెగ పిల్లల మొహానికి తగులుతుంది కాబట్టి 1-5 నిమిషాలు ఆరనించిన తర్వాతనే పిల్లల దగ్గరకు తీసుకోండి ఆవిరిని. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను. ఇలా ఒక బాగా మరిగిన తర్వాత దాని మీద మూత పెట్టేసి 1-5 నిమిషాల వరకు మూత తీయకుండానే ఉంచండి. అప్పుడు ఆ వేడి సెగ కొద్దిగా తగ్గుతుంది. అప్పుడు మూత తీసి పిల్లలకి ఆవిరిని పట్టించండి. ఇప్పుడు వాము ఆకుతో రసం తీసి పిల్లలకి ఎలా తాపించాలనేది తెలుసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఒక ప్లేట్ పెట్టి సిమ్లో పెట్టుకోండి. దాని మీద చూశారు కదా, ఇలా వాము ఆకుని కొద్దిగా ఉడికించినట్టుగా నేను ప్రెస్ చేస్తున్నాను. జాగ్రత్త, ఏలు కాలే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. చూశారు కదా, ఇలా ఒత్తుకుంటూ ఉంటే వామాకు కొద్దిగా ఉడికినట్లు అవుతుంది. అప్పుడు మనం రసం తీయడానికి ఈజీగా ఉంటుంది, లేదంటే రసం కొద్దిగా తక్కువగా వస్తుంది, అలానే కష్టంగా ఉంటుంది. ఇలా కొద్దిగా ఉడికించినట్లయితే ఈజీగా రసం వస్తుంది. అలానే ఇంకొక ఆకును కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ ఆకు రసం పిల్లలకి ఇవ్వడం వల్ల జలుబు దగ్గే కాదు, జలుబు దగ్గు వచ్చినప్పుడు పిల్లలు మామూలుగా అన్నం తినకుండా ఉండడం అలా చేస్తుంటారు కదా, అది కూడా తగ్గిపోతుంది ఈ ఆకు రసం ఇవ్వడం వల్ల. డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చూసారు కదా, ఇలా సిమ్లో పెట్టుకొని ఆకుని కొద్దిగా ఉడికినట్టుగా చేసుకుంటున్నాను. అలా 2 వైపులా తిప్పి ఉడకబెట్టుకోవాలి. ఇలా నేను 3 ఆకులు చేసి పెట్టుకున్నాను. దాని నుంచి రసం ఎలా తీయాలో చూద్దాము. చూడండి, చిన్నపిల్లలకి ఉగ్గిన్నెలో ఇస్తుంటాం కదా మనం, ఇలానే ఉగ్గిన్నెలో తీసుకున్నాను. మీ పిల్లలు కనుక 6 నెలల లోపు పిల్లలైతే మీరు 1.5 ml వరకు ఇవ్వచ్చు. అయితే 1 ఇయర్లో పిల్లలకు వరకు మాత్రం తేనెని వాడకండి. దీంతోపాటు చనుబాలనే ఇవ్వండి, లేదా బాటిల్ మిల్క్ ఉంటాయి కదా అవైనా ఇవ్వచ్చు. మా 1 ఇయర్ తర్వాత పిల్లలకు మాత్రం తేనెని వాడుకోవచ్చు. సో ఇలా 1.5 ml 6 నెలల లోపు పిల్లలకైతే.
వన్ ఇయర్ వరకు పిల్లలకి అయితే 2 ml వరకు ఇవ్వచ్చు. 1 ఇయర్ దాటిన పిల్లలకి 3 ml వరకు ఇవ్వచ్చు. 5 ఇయర్స్ వరకు పిల్లలకు కూడాను 1 ఇయర్ అబో పిల్లలకి 2 పూట్ల తులసాకు కానీ వామాకు కానీ రసం ఇస్తూనే ఇలా వామాకు తులసాకు కలుపుకొని మంచినీళ్ళను తయారు చేసుకొని అవి కూడా ఇస్తూ ఉన్నారంటే వెంటనే తొందరగా తగ్గిపోతుంది జలుబు. అది ఎలా చేయాలంటే 7 నుంచి 8 వరకు తులసాకుల్ని అలాగే 8 వరకు వామాకుని తీసుకొని రెండింటిని 1/2 లీటర్ వరకు వాటర్ తీసుకొని దానిలో వేసేసుకోండి. దీన్ని రోలింగ్ బాయిలింగ్ చేయవసరం లేదండి, కొద్దిగా బబుల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది. చూడండి అలా బబుల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వెంటనే మూత పెట్టేసేయండి దాని మీద. చూసారు కదా 5 నిమిషాలు ఆగి మూత తీస్తే ఆకుల్లో ఉన్నటువంటి రసం అంతా నీళ్ళలోకి దిగి కనిపిస్తుంది మీకు. ఈ నీటిని కొద్దిగా గోరువెచ్చగా రోజంతా పిల్లలకి ఈ నీటినే ఇవ్వండి, ఏమీ ఇబ్బంది ఉండదు. నేను మా పిల్లలకి ట్రై చేసే చెప్తున్నాను మీకు. ఇలా వాడటం వల్ల జలుబు దగ్గు తొందరగా తగ్గిపోతాయి. ఇప్పుడు వాము ఇది ఎందుకు ఉపయోగపడుతుందో చెప్తా అన్నాను కదండి. మామూలుగా పిల్లలకి జలుబు దగ్గు వచ్చినప్పుడు నైట్ అసలు నిద్రపోనివ్వరు, నాసల్ బ్లాక్ ఉంటుంది. దానికి ఈ వామును తీసుకొని కొద్దిగా బాండీలో వేసి కొద్దిగా చిటపట ఆడేంత వరకు వేయించుకొని దానిలో 2 నుంచి 3 వరకు పచ్చి వెల్లుల్లి దెబ్బలు తీసుకొని మనం తారింపులో వేసేటప్పుడు దంచుకుంటాం కదా అలా దంచేసుకొని రెండింటిని కలిపి 1 పల్చని కాటన్ క్లాత్లో మూట కట్టేసేయండి. కట్టి పిల్లలు పడుకునే దగ్గర తల దగ్గర పెట్టండి. అలా పెడితే పిల్లలు ఆ వాసనకి నాసల్ బ్లాక్ తగ్గిపోయి నైట్ అంతా ప్రశాంతంగా నిద్రపోతారు. ఇది నేను మా పిల్లలకి వాడి చెప్తున్నానండి. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను ఇది చూసి. మీరు కూడా తప్పకుండా దీన్ని వాడండి, చాలా ఉపయోగపడుతుంది మీకు. ఇవన్నీ కూడాను నేను మా పిల్లలకి జలుబు దగ్గు వచ్చినప్పుడు వాడిన హోమ్ రెమెడీస్ అండి. ఇవి మీకు కూడా బాగా యూజ్ అవుతాయన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ సజెషన్స్ని ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు కూడా మీ పిల్లలకి జలుబు దగ్గు వచ్చినప్పుడు ఈ టిప్స్ని పాటించి ఉపయోగపడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.